சூரியுடிவோ சந்திரனுடிவோ ஆயிதரி கலையகவோ சாரதிவோ ஆராதிவோ மாவு பிரி கண்ண கலவோ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు
ఆడే పండు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. అబ్బాలో ఏంటి ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? అందుకే నీ కన్ను నా కేఫ్ మీద పడింది. ఇంకా లేదా, ఇప్పుడు నేను వెళ్తున్నాను, నువ్వు ఆపుతావు, అర్థమైతే ఆపు. అర్థం కాలేదు కదా? కథం సార్ అల్లూరు సీతారామరావు చూసా, నాకు చాలా ఇష్టం బాబు. మా తాతకు ప్రాణం. నా పేరు అదే భయ్యా. మీ పేరు అల్లూరు సీతారామరాజా? ఫ్రీడమ్ ఫైటర్. గడ్డం బాణాలు ఉంటాయి. మా తాతకు బాగా ఇష్టం నా పేరు పెట్టేది. నచ్చలేదా? ఏంట్రా, ప్రతి అదవకి నా పేరుతోనే ప్రాబ్లమ్. మిరియం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట, అది వినగానే డింగమని జ్ఞాన బలి తెలిగిపోద్ది నీకు. ఆ తర్వాత నిన్ను ఎవడ ఆపలేండి నాన్న. ఇదేంటి చెయ్యి? పోలీసులు వీక్ అయి ఉండొచ్చు, నువ్వు కొనేసిన పోలీసులు బోకులు అయి ఉండొచ్చు. హమలాక్ డిపార్ట్మెంట్ మెస్ సబ్బుకు క్యా బోల్తే మాలూమ్? షేర్ బబ్బర్ షే. కళ్ళున్నాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాడు. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ 2006 ఐపీఎస్ బ్యాచ్. నేను యాంటీ గుండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. నాకు 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతాను, 3 నిమిషాలు టైం ఇస్తే ముగించేస్తాను. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాను. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ఈ ముంబై షహర్కు కర్వానే ఆయాము. నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. మధ్యాహ్నం టైం ఏంటో నాకే అర్థం కాదు, చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఎరా రే, ఎరా రే రే, ఎనపడుతుంది చెప్పరా బాబు. పోల్కొండ ఎందుకు తన్నారా? ఎక్కడున్నారా? నేను నిన్నెందుకు ఊహించుకోవట్లేదు, నిన్నెందుకు ఊహించుకోవట్లేదు, నిన్నెందుకు ఊహించుకోవట్లేదు. ఆ ముగ్గురిని ఎందుకు ఊహించుకుంటున్నాను? నా గతం ఉంది, అది నిజం, దాన్ని ఎవరు అబద్ధం చేయలేరు. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారంటారా? మెక్కి బల్సిన్ కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ప్రతిరోడు పులులు సింహాలు ఏనుగులు ఎలకలతో ఎదవ కంపారిజన్స్. ఎలపురం వచ్చారు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయటాన్ని, నేను రైటర్ కాదు ఫైటర్ ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తాయి. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు, కానీ పంచి డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. ఇంకా చెప్పండి అబ్బాయిలు, ఊళ్ళో పరిస్థితులు ఇక్కడ, వాట్ టు డు వాట్ నాట్ టు డు. పోలీస్ వాడికి క్రిమినల్ మీద ఉండాల్సింది డివోషన్ కాదు అవర్షన్. ఇంటర్లో బిజినెస్ కోసం ఫ్యామిలీ జోలికి అటువంటి మొహం పగలు కొట్టేవాడు లేకుండా దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతా అనుకున్నారా? అసలు మంచితో పాటు ఇక్కడ జరిగే చెడును కూడా దత్త తీసుకున్నా. వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతారు. వెళ్ళేటప్పుడు అడ్రస్లు రాసివ్వండి, పెళ్ళిలో ఏమైనా ఉంటే పిలుస్తారు. మొత్తం వచ్చేద్దరు కానీ నా బీరకాయ సుట్టం. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్ముందా.
కాబట్టి ఎటు మాకు తెలీదు తెలీదా ఆ రోజు నీ తమ్ముని నేను షూట్ చేసినప్పుడు అరిచాడే అదే భయం అది చూస్తూ జనాల్లోనూ దాక్కున్నావే అదే భయం భయపెట్టడం మాకు తెలుసు భరత్ అనే నేను తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే నీకు రాచరికం రాజులు గుర్తొచ్చారు కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా నాన్న గుర్తొచ్చారు త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రామిస్ ప్రామిస్ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ ప్రతి ఒక్కళ్ళకి భయం బాధ్యత ఉండాలి సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు కామాస్ మాత్రమే ఉంటాయి సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్ సక్సెస్ ఇస్ అ జర్నీ రే వా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మకి చెప్పాను మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం ఓడిపోవడం అంటే నాకు భయం ఆ భయంతోనే ఇక్కడ దాకా వచ్చాను మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేసి సానుభూతితో చేస్తుంది కాదు మర్యాదతో Farmers don't need our sympathy. They need our respect, and we owe them that respect. ఈ రక్తాన్ని నేను కాపాడుకునే ప్రాణాలు రా మిమ్మల్ని ఎలా చంపుకుంటాను రా మీకోసం ప్రాణాలు ఇస్తున్నాం రా అక్కడ మీరేమో కత్తులు కొట్టలు వేసుకుని ఆడాలి మేడం బాధ్యత కనింగ్నెస్ కి మీ మెనిపులేషన్ కి మీ క్రూయల్టీకి టేక్ అ బౌ అబ్బా బా 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 ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రమణా లోడ్ ఎత్తాలి రా చెక్ పోస్ట్ పడుతుంది చిన్న బ్రేక్ ఇస్తున్నాను తర్వాత బొమ్మ దద్దర్లు పోతే ఎవరిని ఎవరు వదలరా ఎవరిని ఎవరు వదలాలి పావు గంట నుంచి నన్ను నరకటానికి నా మీద ఎత్తడి చేయలేదు వాడిని కత్తిలేదు మందల మందలుగా మీదకు వచ్చిన చుక్క చెమట పట్టలేదు నా చుక్క కుండి ఉండలేదు భయపడేవాడే బేరానికి వస్తాడు మన దగ్గర బేరాలు లేవమ్మా నేను మీ సాయి కృష్ణ యాజ్ సాయి గారు వీడియో చూసారా ఇవాళ మన ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సో ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే టు అవర్ ప్రిన్స్ మహేష్ బాబు చాలా మంది ఈ మధ్యన నా వీడియోల్లో ఇంత ముందు మసాలా కొంచెం తగ్గింది అయితే చాలా మంది చెప్పారు ఏం లేదు భయ్య అంటే ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా కొంచెం లేట్ అయ్యింది రేపు ఆగస్ట్ 15 కి ఒక మంచి వీడియో వస్తుందని చూడండి అండ్ ఈ వీడియో మీద నచ్చినది అంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలా మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ ఆన్ దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో నేను మీ సాయి కృష్ణ యాజ్ సాయి అది